దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క పునరుద్ధాన దినం నాడు టీవీ ద్వారా అలాగే సెల్ ఫోన్ ద్వారా మీ మధ్యకు మమ్మల్ని ఆహ్వానిస్తున్న విధానం బట్టి నజడ నేసునాంపేట ఈ యొక్క ఉదయకాల వందనాలు తెలియచేస్తూ ఉండి ఉన్నాను పరిశుద్ధ బైబుల్ గంధంలో నుంచి యోహాను వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి చదువుకుందామండి యోహాను సువార్త యోహాను వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూర్చున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్య నిల నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను ఆయన అలాగే చెప్పి వారికి తన చేతులు పక్కలు చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారంగా నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి మీరు ఎవరి పాపములను క్షమిత్రరో అవి వారిని క్షమింపబడును ఎవరి పాపములను మీరు నిలిచి ఉండునితరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను చదవబడిన వాక్యాన్ని ఆధారంగా వాక్య ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క సహాయం కోరుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరలోకమందున్న మా ప్రిపరలోకం తండ్రి ఈ యొక్క కాల సమయంలో ప్రభ మీ పునరుద్ధాన దినమునాడు మీ అమూల్యమైన వాక్య లేఖనాలు ధ్యానించినగా వినగల చెవులు గ్రహించగల మనసు దయచేయమని వేడుకునిచ్చినాం తండ్రి మా హృదయాలకి మా ఆధ్యాత్మిక జీవితానికి ఎట్టి మాటలు అవసరమై ఉన్నాయో ప్రభా మీరు మాతో సూటిగా మాట్లాడమని వేడుకునిచ్చినాం తండ్రి మీ వాక్యాన్ని మేము గ్రహించి ప్రభ మీ అమూల్యమైన వాక్యాన్ని ప్రభ మా వ్యక్తిగత కుటుంబ జీవితాలు అనువయించుకొని ప్రభ మీకు మహిమకరంగా ప్రభవిస్తుందని మీ వాక్యానుసారంగా జీవించగల ఆధిక్యత మాకు అనుగ్రహించి ఈ వాక్య పరిచర్య ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు గణనామన తిరిగి మీ గాయపడిన పాదన పెట్టి ఈ ప్రార్థన వినపాలడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి ఆమె మరొకసారి మీ అందరికీ ఈ యొక్క ఆదివారపు శుభాకాంక్షలు ప్రిదేని బిడ్లారా మరి యొక్క ఈస్టర్ పండుగ పర్వ దినాన మన యేసు యొక్క పునరుద్ధానం గురించి ధ్యానం చేసుకున్నాం యేసు యొక్క పునరుద్ధానంలో ఉన్న ఆధిక్యతను భక్తుడు తన యొక్క సువార్తలో ఈ విధంగా రాస్తున్నాడు పునరుద్ధాన జీవంలో ఉన్నటువంటి ఆధిక్యతల గురించి మరి ఏసయ్య చేసిన పరిచర్య గురించి యోహాను భక్తుడు రాస్తూ ఉండి ఉన్నాడు ఈ యొక్క యోహాను సువార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నుంచి ఇరవై మూడు వరకున్న వచ్చిన భాగాలను మనము చదువుకునగా విని ఉన్నాం ప్రిధేని బిడ్డారు ఇక్కడ గమనించండి పంతొమ్మిదవ వచ్చినాన్ని గమనించినట్లయితే ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి ప్రిధేని బిడ్లారు ఇక్కడ గమనించినట్లయితే ఆదివారం అనేటువంటి మాట ఉంది ఇంగ్లీష్లో ఎలా తర్జుమా చేయబడి ఉన్నదంటే మరి ఫస్ట్ డే అనేటువంటి మాట అంటే వారంలో ఏడు రా ఏడు రోజులు ఏడు రోజుల్లో మొదటి రోజు ఆదివారం ఆఖరి దినం నాడు శనివారం దాని యూదులు సబ్బాతు దినముగా వారు ఆచరిస్తూ ఉంటారు దాని విశ్రాంతి దినము కూడా అని పిలువబడుతూ ఉండి ఉన్నది ఈ యొక్క ఆదివారం నాడు యొక్క పునరుద్ధాన శక్తిని అందుకొని యావన్ మంది క్రైస్తవులు దేవుని ఆరాధిస్తూ పునరుద్ధాన శక్తిని పొందుకుంటూ ఉండి ఉన్నారు ఇక్కడ ఆదివారం నాడు గమనించినట్టయితే ఆదివారం సాయంకాలం అనేటువంటి మాట ఖచ్చితంగా బైబిల్లో రాయటం జరుగుతూ ఉండినది పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నూతన బంధన గ్రంథంలో ఇరవై ఏడు మరి గ్రంథాలను అలాగే మరి పాతని బంధన గ్రంథంలో ప్రవచనాత్మకమైన మాటలు యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి మరి ప్రతి ఒక్క భాగము తెలియచేస్తూ ఉండి ఉన్నది ఈ యొక్క పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును మనం ఆరాధిస్తున్నామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నాడు మరి యేసు యొక్క ఈస్టర్ పండుగ పర్వ దినమునాడు తర్వాత ఆదివారం నాడు ఈ యొక్క శిష్యుల మధ్య ఏమి జరిగినది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మరి గమనించినట్లయితే ఇక్కడ మరి ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి ఎందుకు భయపడ్డారండి యూదులకి అనేటువంటి ఆలోచన చేసినట్లయితే ఆ దినమునాడు యోధ మత పెద్దలు ఏసైను శిలువ వేయటంలో అలాగే ఏసఐను సిలువలో మరి సంహరించుటకును వారికి మరి అనేకమైనటువంటి మరి కుయుక్తులు పన్ని ఏసైన సిలువుకు అప్ప చెప్పినటువంటి వారు తరువాత మరి కొంతమంది బైబుల్ పండితులు అంటూ ఉంటారు మరి యేసయ్య తర్వాత తను వెంబడిస్తున్న శిష్యులను కూడా మరి చంపుతారేమో అని అనేటువంటి భయముతోటి వారు యూదులకు భయపడి ఒక ఇంటిలో దాంకొని ఉండటం అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను భక్తుడు అంటే యోహాను వారి మధ్యలో ఉన్నాడు కనుక యోహాను ఈ యొక్క సువార్తలో దీని గురించి ప్రస్తావించటం జరుగుతూ ఉండి నది మరి అంటున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు యూదులు శిష్యులకు భయపడి శిష్యులు యూదులకు భయపడి తాము కూర్చున్న ఇంటిలో తలుపులను మూసుకొని ఏసు వచ్చి మధ్య నిలబడి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను శిష్యులు ఏం చేస్తున్నారంటే యూదులకు భయపడ్డారంట భయపడి ఏం చేస్తారంటే వారు కూర్చున్న ఇంటి తలుపులను మూసుకొని ఉన్నారు ఇంగ్లీష్లో ఏమని రాబడి ద డోర్స్ వోర్ లాక్డ్ అనేటువంటి మాట రాసిన అంటే ఆ యొక్క గృహముల యొక్క తలుపులు మూసి ఉన్నాయి మూసి ఉన్నప్పుడు మరి దేవుడు వారి మధ్యలో నిలబడినటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు లూకా భక్తుడైతే దీని గురించి కొద్దిగా వివరిస్తూ ఉంటాడు లూకా సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన నుంచి గమనించినట్టయితే వారు ఇలాగో మాట్లాడుచుండగా ఆయన అంటే ఏసయ్య వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో అనెను అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతమని తన కనబడిన తలంచిరి ఇక్కడ గమనించినట్లయితే యేసయ్య వారి మధ్య నిలబడి ఉన్నాడు నిలబడి సమాధానము కలుగును గాక అన్నారు అన్నప్పుడు వారు పునరుద్ధాడైన క్రీస్తుని వారు గుర్తుపట్టలేదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్యలేఖనాన్ని చదవగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఏమంటున్నాడు లూకా భక్తుడు అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి భయాక్రాంతులై ఉన్నారంట అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు వారి మధ్యలో పునరుద్ధాండుగా నిలబడిన తర్వాత ఆ యొక్క గృహములో తలుపులను మూసుకొని ఉన్నటువంటి శిష్యులకు ఏసయ్య తను కనపరుచుకొని ఉన్నాడు కనపరుచుకొని వారికి ఏమని చెప్తూ ఉండి ఉన్నాడంటే సమాధానము కలుగునుగాక అని చెప్తా ఉండి ఉన్నాడు సమాధానం సమాధానం అనేటువంటిది యూదుల్లో సహజమైనటువంటి పదము వారు యూదులు ఏమంటారంటే ఇద్దరు యూదులు కలిసినప్పుడు వారు ఏం మాట్లాడుకుంటారు అంటే మొట్టమొదటి మాట షాలోమ్ అనేటువంటి పదము షాలోమ్ అనేటువంటి ఇబ్రూ పదము మరి సమాధానానికి మరి అర్థం ఇస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ రాయబడినటువంటి మాట సమాధానము కలుగునుగాక అనేటువంటి మాట రాశాడు ఐరినోస్ ఐరినోస్ అనేటువంటి మరి గ్రీక్ పదము ఐరినో ఐరినో అనేటువంటి గ్రీక్ పదము ఈ గ్రీక్ పదాన్ని మరి ఎనభై ఐదు సార్లు నూతన బంధన గ్రంథంలో లిఖితమైనది ఈ ఐరినో అనేటువంటి గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే ద స్టేట్ ఆఫ్ నేషన్ ట్రాన్క్యులీట్ ఇక్కడ గమనించినట్లయితే ద స్టేట్ ఆఫ్ నేషన్ ట్రాంక్యులేట్ అనేటువంటి పదానతో తర్జుమా చేయబడింది అంటే మరి ఒక ప్రాంతంలో ప్రశాంతత ఉన్నదంట ప్రాదం ఉదయ ఉదయకాల సమయంలో ప్రశాంతతగా ఉంటుంది కదా అలాంటి ప్రశాంతత అనేటువంటి అర్థం వస్తూ ఉండి ఉన్నది ఇప్పుడు ఏదైనా గమనించినట్టయితే మరి యేసయ్య ఎందుకు మాత్రమే ఆయన మాత్రమే సమాధానము ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు ఏస మాత్రమే ఎందుకు సమాధానం ఇవ్వాలి అని అంటే ఏసయ గురించి మరి గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో ఏషా గ్రంథము యాభై మూడవ అధ్యాయము గమనించినట్లయితే యాభై మూడవ అధ్యాయం ఐదో వచ్చినము మన అతిక్రమములు బట్టి అతడు గాయపరిచి గాయపరచబడెను మన దోషములు బట్టి నలుగు సమాధానార్థమైన శిక్షను అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత కలుగుచున్నది ఇక్కడ వాక్యము మరి ఏసయ్య ఆ కలువరు శిలువలో చనిపోక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం నాడు ఈ వాక్య భాగాన్ని ప్రవచనాత్మకంగా దేవుడు యశా ద్వారా పలకించున్నాడు యశా భక్తుడు అంటున్నాడు ఏమన్నాడంటే మన దోషములు బట్టి నలగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఈ సమాధానార్థమైనటువంటి మరి శిక్షను దేవుడు పొంది ఉన్నాడు అంటే చేటువంటి పీస్ ఈ సమాధానమైన పీస్ అనేటువంటి పదం ఈ పీస్ అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఎందుకంటే కలువరి సిలువలో ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహించున్నాడు పాపము ద్వారా అతి క్రమముల ద్వారా మనము ఆ సమాధానాన్ని కోల్పోయినప్పుడు ఆ సమాధానాన్ని తిరిగి దయచేసేటువంటి దేవుడుగా ఉన్నాడు అక్కడంటున్నాడు ఏమని చెప్తున్నాడంటే మీకు సమాధానము కలుగును గాకండి మరి అని శిష్యులతో మాట్లాడుతూ ఉండి ఉన్నాడు ప్రిదేని బిడ్డ గమనించండి పునరుద్ధారణ క్రీస్తు ఆయన సర్వంతర్యామిగా ఉన్నాడు అంటే మరి థియాలజీలో ఈ పదాన్ని ఏమంటే ఓమ్ని ప్రజెంట్ అనేటువంటి పదముతోటి తర్జుమా చేయబడినది ఆయన సర్వంతర్యామి అయినటువంటి దేవుడు ఆ ప్రతి ప్రదేశంలో నివసించే దేవుడు ఎలా ఉన్నాడు అనంటే మనకు సమాధానాన్నిచ్చేటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ యొక్క హృదయం కల్లోలముతోటి నీ యొక్క వ్యక్తిగత జీవితములో వేదన బాధలో కృంగి నశించిపోతూ ఉండినప్పుడు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ యూదులకు భయపడి ఒక గృహంలో తలుపు వేసుకున్నప్పుడు దేవుడు వారి మధ్య నిలబడి ఆ సమాధానార్థ బలియగా ఆయన కలువరే సిలువలో నలగ కొట్టబడినప్పుడు ఆ సమాధానాలు తీసుకొచ్చి ఆ దినుమునాడు శిష్యులకును నేడు దినమునాడు ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రియుడికను సమాధానాన్ని తయారు చేయగలిగినటువంటి దేవుడుగా ఏసై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఇరవై వచ్చినంలోనికి వచ్చినట్టయితే యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవయ వచ్చినాన్ని గమనించినట్టయితే ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను పక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి గమనించినట్టయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఏ ద రీజన్ సేవియర్ హ్యాస్ గివెన్ గ్రేట్ ప్రూఫ్ ఈ యొక్క ఇరవయో వచ్చినములో ఇరవయో అధ్యాయం ఇరవై వచ్చినములో ఏస పునరుద్ధానుడు ఆయన నిరూపించుకుని ఉన్నటువంటి గొప్పగా నిరూపించుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు ఎలాగ నిరూపించుకున్నాడు అనేటువంటి విషయాన్ని వాక్యలేఖనాలు గమనించినట్టయితే ఏమంటున్నాడు అంటే మరి యోహాను భక్తుడు అంటున్నాడు శిష్యుడైన యోహాను ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను పక్కలను చూపగా చేతులు చూపించాడు ఏసయా పొందినటువంటి మరి ఆ చేతుల్లో ఉన్నటువంటి గాయాలను చూపించున్నాడు అలాగే ఆయన పక్కలో ఒకలో పొడిచినటువంటి బల్లపు గుర్తులను చూపించి ఉన్నాడు చూపించినప్పుడు వారు ఏం చేశారు అని అంటే ఇక్కడ అంటున్నాడు యోహాను భక్తుడు అంటున్నాడు ఏమన్నా అంటే చూపగా శిష్యులు ప్రభును చూచి వీళ్ళు సంతోషపడినటువంటి వారుగా ఉన్నారు అనే విషయాన్ని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నది భక్తుడు కూడా దీని గురించి వివరిస్తూ ఉండి ఉన్నాడు లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన నుంచి గమనించినతే నేను ఆయనను అనుటకును నా చేతులు నా పాదములు చూడిడి నన్ను పట్టి చూడిడి నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములు భూతములకు ఉండలేదని చెప్పాను తన చేతులను పాదములను వారికి చూపాను అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను దేవుడు ఏమంటున్నాడు ఏసఐ వారి మధ్యలో నిలబడి ఏం చేస్తున్నాడంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు యొక్క దేహాన్ని చూపుతూ ఉండి ఉన్నాడు ఎలా చూపుతున్నాడంటే ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి మరి శీల గాయాల గుర్తులను అలాగే ఆయన పక్కలో ఉన్నటువంటి బల్లెము గుర్తులను చూపుతూ ఉండి ఉన్నాడు చూపుతూ మరి ఏసఐ అంటున్నాడు ఈ యొక్క మీ యొక్క శరీరము ఈ యొక్క మాంసము ఎముకలు భూతాలకు ఉండవు భయపడకండి అనే సమాధానం చెప్తా ఉన్నాడు ఒక గ్రేట్ ప్రూఫ్ ఇస్తున్నాడు దేవుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎందుకంటే ఆ శిష్యులు సర్వలోకానికి వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించాలి కనుక ఏ సైని గుర్తెరిగినటువంటి వారు ఈ యొక్క ప్రపంచానికి సువార్తను ప్రకటించుటకును ఒక సాధనాలుగా వాడబడాలి కనుక దేవుడు అంటున్నాడు వారికి గుర్తులను చెప్తా ఉన్నాడు భక్తుడు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే మరి నలభై వచ్చినములు ఇరవై నాలుగు అధ్యాయం నలభై వచనం తన చేతులు పాదములు వారికి చూపాను అయితే వారు సంతోషము చేత ఇంకా నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఇంకా నమ్మలేదు సంతోషపడుతున్నారు కానీ ఇంకా వారు నమ్మక ఉండి ఉన్నారు నమ్మక ఉండి ఉన్నారు అనే విషయాన్ని పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో భక్తుడు తన సువార్తలో లిఖితం చేసి ఉన్నాడు మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము పునరుద్ధరణ క్రీస్తుని విశ్వసించేటువంటి వారుగా ఉండాలి విశ్వసించినట్లయితేనే మనం రక్షణ మారు మనసు అనుభవంలోనికి వస్తాం ఒకవేళ రక్షణలోనికి రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే పౌలు భక్తుడు దీని గురించి మరి ఎక్కువగా వివరిస్తూ ఉంటాడు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేను అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని గమనించినట్లయితే మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేర్చిన ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే క్రీస్తు లేపబడినట్లయితే పునరుద్ధాన జీవమును నువ్వు విశ్వసించినట్లయితే ఏమంటున్నాడు పౌలంటే ఇక్కడ అంటున్నాడు ఖచ్చితంగా చెప్తున్నాడు మరి మరి క్రీస్తు లేపబడిన అడలా మేము చేర్చున్న ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే దేవుడు క్రీస్తుని లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా ఏమంటున్నాడు ఇక్కడ పావులు ఏమని చెప్తున్నాడంటే ఆ పునరుద్ధాన క్రీస్తుని వారు చూసి అక్కడ ఉన్నటువంటి అపోస్తులు వారు చూసి వారు ఏం చేస్తున్నారంటే లోకానికి ఆ సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉండి ఉన్నారు ఆ సాక్ష్యాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క పరిచర్య గురించి వివరిస్తూ ఉండి ఉన్నారు మరి ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుడు పునరుద్ధాన అయినటువంటి ఒక గొప్ప మరి రుజువును మనకు చూపుతూ ఉండి ఉన్నారు ఆ గొప్ప రుజువు పునరుద్ధాడైనటువంటి దేవునిలో శరీరంలో గాయాలు ఆయన గాయాలు చూపినప్పుడు వారు సంతోషపడ్డారు కానీ వారు దేవుని ఎందు ఆనందించలేకపోయిన్నారు దేవుని ఎందు నమ్మిక ఉంచలేకపోయి ఉన్నారు ప్రదని బిడ్డ గమనించాలి అలాగే యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో ఉచంలోనికి మనం ముందు కొనసాగినట్లయితే అంటున్నాడు అప్పుడు ఏసు మరలా నీకు సమాధానము కలుగును గాక అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి పంపిన ప్రకారంగా నేను మిమ్మల్ని పంపుచ్చున్నానని వారితో చెప్పాను నాడు దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు ఏమని సమాధానము కలుగునుగాక అనేటువంటి విషయాన్ని ఇక్కడ సమాధానము కలుగును కా అనేటువంటి విషయాన్ని మరి గమనించాలి ఇక్కడ ఇరవై ఒకటో వచ్చిన గమనించంటే ద రీజన్ సేవర్ ఆస్ గివెన్ ఆజ్ ఎ గ్రేట్ పర్పస్ పునరుద్ధాన క్రీస్తు మనకి ఆ పునరుద్ధానములో ఉన్నటువంటి విశిష్టతలను మనకు అనుగ్రహిస్తున్నాడు పర్పస్ ఒక ఆ పునరుద్ధానం దేని కొరకు దేని కొరకు ఆ పునరుద్ధానం అవసరమైనది ఆ పునరుద్ధరణ క్రీస్తును విశ్వసించడం వల్ల ఏంటి మనకు లాభం అనేటువంటి విషయాన్ని మన యొక్క ఆవశ్యకత ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవాలి పునరుద్ధాన క్రీస్తుని నువ్వు నమ్మిన తర్వాత ఆ పునరుద్ధాన క్రీస్తుని మనము మన జీవితములో ఆయన చేసే పని ఏమిటి అనేటువంటిది మనం నమ్మాలి అంటున్నాడు ఏసై చెప్తున్నాడు ఏమన్నాడంటే అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారంగా నేను మిమ్మును పంపుతున్నానని వారితో చెప్పాను దేవుడు ఏం చేస్తున్నాడు మరి తండ్రి ఎలాగా ఎస్సైని లోకములో పంపుతూ ఉండి ఉన్నాడు అలాగే ఈ యొక్క లోకంలోనికి అపో తన శిష్యులను పంపుతూ ఉండి ఉన్నాడు గమనించినట్టయితే దేవుడిచ్చిన సమాధానం ఇక్కడ సమాధానము యూదులు మాట్లాడేటువంటి షాలోముగా మరి సరిపెట్టుకోలేము మరి క్రీస్తు ఇస్తున్నటువంటి సమాధానం ఎంత శ్రేష్టమైన సమాధానమో ఈ యోహనసు వార్త పదనాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చి గమనించినట్టయితే శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతి మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయములు కలవరపడే నియకుడి వెరవని యుకుడి ప్రధాన గమనించండి వాక్యం ఎంత ఖచ్చితంగా ఉండి శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను దేవుడు అంటున్నాడు నేను వెళ్తున్నాను అంటే ఆయన సిలువలోనికి వెళ్ళేటప్పుడు శిష్యులకు చెప్తున్నటువంటి మాట నా శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతి మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్లు మీకు అనుగ్రహించటలేదు లోకంలో ఉన్న శాంతి కాదు ఒక మాట కాదు లేకపోతే ఒక కొంతకాలం ఉండి ముగిసిపోయేటువంటి శాంతి సమాధానం యొక్క పర్యాయ పదాలు ఇక్కడ గమనించినట్టయితే శాంతి అనేది దగ్గర బైబుల్లో ఏమని రాయబడితే మూడు అనేసి కింద ఫుట్ నోట్లో రాస్తూ ఉంటాడు ఏమని రాస్తాడంటే అంటే సమాధానము అన్నది ఈ యొక్క శాంతి సమాధానాలు దేవుడిచ్చేటివి ఏంటంటే శాశ్వతంగా మనలో ఉండేటువంటి శాంతి సమాధానాలు మనం పాపము చేయనంత వరకు ఆ శాంతి సమాధానాలు మనలో నిలిచి ఉంటాయి ఇక్కడ శిష్యులు భయపడతా ఉన్నారు ఏమని భయపడుతున్నారంటే యూదులకు భయపడి ఒక ఒక గృహములో తలుపులు వేసుకుని కూర్చున్నప్పుడు దేవుడు వారి మధ్య నిలబడినప్పుడు వారి యొక్క ఏసీ యొక్క గాయాలు చూపిన తర్వాత వారు భయపడతా వారు ఇంకా ఆశ్చర్యపడుతున్నారు కానీ నమ్మలేదు అంటున్నాడు నమ్మనప్పటికీ దేవుడు వారికి మళ్ళీ సమాధానం కలుగును కాక నేను సమాధానం ఇస్తూ దేవుడు ఒక గొప్ప పనిని వారికి అనుగ్రహిస్తున్నాడు ఆ పని ఆ యొక్క పర్పస్ అనేటువంటిది గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు మరి యోహాను భక్తుడు అంటున్నాడు తండ్రి నన్ను పంపిన ప్రకారంగా నేను మిమ్మల్ని పంపుచ్చు నాని వార్త చెప్పాను తండ్రి దేవుడు ఆయన పరలోక రాజ్యం నుంచి భూలోకానికి పంపి ఉన్నాడు యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన మనకందరూ తెలిసినటువంటి మాట అద్వితీయ కుమారునిగా ఈ లోకంలో జన్మించినటువంటి వాడుగా ఉన్నాడు ఆ దేవుడు అద్వితీయ కుమారుడిగా జన్మించి మనకు రక్షణ అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు ఈ శ్రేష్టమైనటువంటి రక్షణ మారు మనసు ఈ లోకానికి ప్రకటించుటకును అపోస్తులకు తను వెంబడిస్తున్న శిష్యులకును దేవుడు అనుగ్రహిస్తూ ఉండి ఉన్నాడు తండ్రి ఎలాగ పంపాడు అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని అని గమనించినట్లయితే అంటున్నాడు నీవు నన్ను నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారంగా నేను వారిని లోకంలోనికి పంపితిని దేవుడు ఎలా చేస్తున్నాడు ఈ యొక్క లోకంలోనికి పరిచర్య చేయటకు వచ్చాడు ఏసయ్య ఈ లోకంలో పరిచర్య చేశాడు పరిచర్య చేసి మనకు రక్షణ అనుగ్రహించినారు మనకి ఎలాగ మన ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచుకోవాలో దేవుడు మనకు ముందుగా తన అడుగు జాడలు నడిపించినాడు గమనించినట్టయితే దీని గురించి మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనములో పేతురు భక్తుడు రాస్తున్నాడు చెప్తుంటాడు క్రీస్తు మీ కరుకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను క్రీస్తు ఏం చేశాడు మనకి మాదిరి ఉంచి పడ్డాడు మనకి మాదిరి ఉంచిపోయినటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు నువ్వు ఎలాగ నువ్వు స్పిరిచువల్ లైఫ్ నువ్వు ఎలాగ కరెక్ట్ చేసుకోవాలంటే ఏ సై చూసుకుంటూ నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ని కరెక్ట్ చేసుకోవాలి ఎవరినో చూడాల్సిన అవసరంలా దేవుడు నీకు తోడైనటువంటి దేవుడు ఆ దేవుని చూసి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి వారుగా మనం ఉండాలి నువ్వెవరినో చూసి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిదిద్దుకునే అవసరంలా పరిశుద్ధ బైబిల్ గంధంలో యేసు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసి మన ఆధ్యాత్మిక జీవితాన్ని చూ మన ముందుంచినటువంటి జీవితాన్ని జీవించేవారుగా మనం ఉండాలి హెబ్రిపత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చినా గమనించినట్లయితే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధుల సహోదరులారా మనం ఒప్పుకొని దానిని అపోసులుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించుడి ఇక్కడ గమనించినట్లయితే తండ్రి ఏసైన్ ఎలాగ పంపాడంటే ఒక అపోస్త్రుడుగా పంపినాడని ఈ వాక్యాన్ని చెప్తుంది అపోస్డుగాను అలాగే ప్రధాన యాజకుడుగా పంపబడి ఉన్నాడు అపోస్త్రుడు అనేటువంటి మాట గ్రీక్ పదం ఈ అపోస్రుడు అనేటువంటి పదానికి కరెక్ట్ తర్జుమా ఏమని రాయడందంటే ద పర్సన్ సెండ్ అనేటువంటి మాట అపోస్టల్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ద పర్సన్ సెండ్ పంపబడిన పంపబడే దేవుడు కుమారుడైన ఏసైని లోకానికి పంపి ఉన్నాడు తన పరిచర నిమిత్తమై ఇక్కడ ఏస కూడా తన శిష్యులను ఏం చేస్తున్నాడంటే పంపుతా ఉండి ఉన్నాడు ఈయన ఆ పోస్టుల్లో ప్రథముడుగా దేవుడు ఉండి ఉన్నాడు అలాగే తను వెంబడిస్తున్నటువంటి తన శిష్యులను ఆ పోస్టులుగా ఉండి ఉన్నాడు దేవుడు యొక్క పరిచయం నిమిత్తమై పంపబడి ఉన్నాడు ఎందుకు పంపబడి ఉన్నాడు అనే విషయాన్ని గమనించినే అపోసిన పావులు కొన్ని రాసినటువంటి రెండో పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినానికి గమనించినట్లయితే సమస్తము దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచయను మనకు అనుగ్రహించను ఇక్కడ గమనించినట్లయితే ఏమంటున్నాడంటే సమస్తము దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని సమాధాన పరుచు పరిచర్యను మనకు అనుగ్రహించను ఆ సమాధాన పరుచు పరిచర్యను మనకు అనుగ్రహించాను ఇంగ్లీష్లో ఏమైనా రాయబడిందంటే ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్ అనేటువంటి పదంతో తర్జుమా చేశారు ద మిషన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద రికన్సిలేషన్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఇద్దరు స్నేహితులు వారి మధ్య వివాదం వచ్చినప్పుడు ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆ స్నేహితులను తిరిగి కలపటాన్ని ఏమంటారు అంటే రికన్సులేషన్ అని అంటారు సమాధాన దేవునితో నువ్వు నేను పాపం చేసి దేవుని నుంచి దూరస్తులుగా వెళ్ళిపోయినప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రత్యేకమైన పదం రాయబడింది బ్యాక్ స్లిడెన్ అనేటువంటి మాట ఆధ్యాత్మిక జీవితంలో వైదొలిగిపోతాం ఈ ఆధ్యాత్మిక జీవితంలో వైదొలిగిపోయినటువంటి క్రైస్తవ బిడ్డలను అలాగే ఈ క్రిస్టియన్స్ బ్లాక్ సైడ్ అండ్ క్రిస్టియన్స్ను దగ్గరగా చేయటాన్ని ఏమంటారు అంటే రికన్సిలేషన్ అంటారు దానిని సమాధానపరచు సువార్త ఈ సమాధానపరచు సువార్తను ప్రకటించినకు దేవుడి లోకానికి వచ్చినాడు దేవుడి నుంచి మనం దూరసులమై ఆయన కలువరి సిల్వ ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి ఉన్నాము ఆ సమాధాన పరిచే సువార్త పౌలు చేస్తున్నాడు అనే విషయాన్ని కొరందీ సంఘంలో ప్రకటిస్తూ ఉండి ఉన్నాడు దేవుని చేత పంపబడినటువంటి ఆయ ఏసయ్య ఈ యొక్క పరిచయంలో ఉండి ఉన్నాడు తర్వాత గమనించినట్లయితే ఇరవై అధ్యాయ మోహన సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన గమనించడం నేను మిమ్మల్ని చిన్నానని వారితో చెప్పాను ఎవరిని ఏసే ఉన్నటువంటి శిష్యులు ఆ గదిలో ఉన్న శిష్యులతో మాట్లాడుతూ ఉండి ఉన్నాడు లోకానికి పంపుతూ ఉన్నారు ఎలా పంపుతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ మరి దేవుడు ఈ పరిచయ నిమిత్తమే పంపుతున్నాడు ఏసఐ పరిచర్ నిమిత్తం పంపుతున్నాడు అపోస్తుల్లో ప్రథముడుగా ఉన్నటువంటి ఏసయ్య హెబ్రి పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారంగా అలాగే అపోసులు అంటే పౌలు రాసిన కొరిందీలకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రకారంగా ఏసై చేసినటువంటి పరిచర్యను చేయట కొరకై వీరిని ఏం చేస్తున్నారు అపోస్తులను ఈ లోకంలోనికి పంపుతూ ఉండి ఉన్నాడు ఏసయ ఒక పని నిమిత్తము ఒక పర్పస్ నిమిత్తమైంది పునరుద్ధారణ క్రీస్తును ఆరాధించినప్పుడు ఈ యొక్క పరిచయను మనం అర్థం చేసుకోవాలి దేవుని నుంచి వైదొలిగిపోయినటువంటి ప్రతి ఒక్క క్రైస్తువుని దేవుని యొద్దకు చేర్చుట కొరకై దేవుడి నీకు ఒక బాధ్యతను అనుగ్రహించున్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు ఎంత కాలం మన గురించి మన కుటుంబాల గురించి మన రక్త సంబంధికుల గురించి మాత్రమే ప్రార్థన చేసుకుంటాం ఈ యొక్క అనేకులు దేవుని దగ్గర నుంచి దూరస్తులైపోయి వారు నశించి పోచుండగా వారి గురించి ప్రార్థించగల వారి గురించి విజ్ఞాపన చేయగల వారి గురించి వాక్యాన్ని ప్రకటించగల బాధ్యత ప్రతి క్రైస్తుడైనటువంటి నీ మీద ఉంచబడి ఉన్నది ఈ యొక్క వాక్యాన్ని మన హృదయానికి అనువించుకోవాలి పునరుద్ధాన దీవన ఆశీర్వాదాలలో ఈ యొక్క శ్రేష్టతలోనికి దేవుడు మనల్ని నడిపిస్తామని ఉన్నాడు అలాగే సువార్త ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని గమనించినట్టయితే ఇక్కడ అంటున్నాడు ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి అంటున్నాడు ఏమని చేస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఇస్తున్నాడు దేవుడు వారి మీద ఊది ఏం అంటే పరిశుద్ధాత్మ పొందుడి అంటున్నాడు అంటే గమనించినట్టయితే జకర్యా గ్రంథము జకరియా గ్రంథము పాతను బంధన గ్రంథంలో జకరియా ప్రవక్త చేత ప్రవచించబడిన గ్రంథము జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు కలిసి ఉన్నాయండి చదువుకుందాం జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఇప్పుడు అతడు నాతో ఇట్ల నేను జరుబాయిలు తనకు ప్రత్యక్ష మొగు యహోవా వాక్ ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత ఇది జరుగునని అధిపతి యొహోవా సెలవిచ్చాను ఎలాగా ఈ పరిచర్య చేసేది శక్తి చేత బలం చేత కాదు దేవుని యొక్క పరిచర్య చేసేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో చేసేది అని మరి అంతకు ముందే జకరియా భక్తుడు చెప్తా ఉండి ఉన్నాడు మరి దేవుని యొక్క పరిచర్య జరిగించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అవసరమైనది పరిశుద్ధాత్మను మరి గ్రీక్లో ఎలాగా తర్జుమా చేశారంటే పారాక్లిటా అనేటువంటి పదం తర్జుమా చే పారాక్లిటా అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో ఏంటంటే ఆ కౌన్సిలర్ ఆర్ అడ్వకేట్ అని అంటారు ఈ సమాధాన సమాధాన సువార్తను ప్రకటించుటకును ఏసై ఏం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని మరి ఆ అక్కడున్నటువంటి మరి శిష్యులకు అనుగ్రహిస్తూ ఉండి ఉన్నాడు ఆ యొక్క గాలిని ఊది అనుగ్రహిస్తున్నప్పుడు వారు వెంటనే పొందుకున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మనకు తెలియదు కానీ మరి ఇక్కడ గమనించినట్టయితే వాక్యం ఖచ్చితంగా ఉన్నది ఎలా ఉన్నది అని అంటే దేవుడు ఒక ఆదాములో ఆదాము నాసిక రంధ్రములో దేవుని జీవ వాయువుగా జీవాత్మాయను అనేటువంటి విషయాన్ని ఆది కాండ గ్రంథము రెండో అధ్యాయము ఏడవ ఉన్నది ఒక మనిషి ఒక సాధారణమైనటువంటి మట్టి బొమ్మలో ఏసై యొక్క మరి శ్వాసను ఊదగా అప్పుడు ఆదాము ఏమైంటే జీవించు ప్రాణి అయ్యాడు ఒక జీవించు ప్రాణి పునరుద్ధాన్ని క్రీసును మరి అంగీకరించిన తర్వాత పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు నాకు అవసరమైనది నీ ఇష్టం కాదు జరిగించేది నా ఇష్టం కాదు దేవుని చిత్తాన్ని మనం జరిగించేటువంటి వారుగా ఉంటాము ఇలాగే అపోసుల గ్రంథములో పదవ అధ్యాయము దేవుడు యొక్క పరిచర్య పరిశుద్ధాత్మదేవుని యొక్క కలిగి మనం ఆనందించేటువంటి వారుగా ఉండాలి పరిశుద్ధాత్మదేవుడు మనకి అనుగ్రహించబడతా ఉన్నది వెను వెంటనే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మనకు తెలియదు కానీ మరి అపోసుల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినాల్లో గమనించినట్టయితే ఆయనను పరిశుద్ధాత్మను మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు కనుక మీరు ఎరిషలేములోను యోదయ సమరియ దేశములోనూ అంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వార్త చెప్పాను ఏమంటున్నాడు ఈ కప్పసులు కార్యక్రమం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో మరి లూకా భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అంటే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందు కనుక మీరు ఎరుసలేములోను యోదయ సమరయ దేశములంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను ద అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ద అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మదేవుని యొక్క నింపుదలతోటి ఈ పునరుద్ధాన దినమునాడు ఏసై యొక్క మరి ఈస్టర్ పండుగ పర్వదినాలలో మరి మొదటిగా ఏమి చేయలేదు కానీ నలభై దినాల తర్వాత పెత్తికొసు పండుగ సమీప దినాలలో పెంతుకొస్సు పండుగ దినమునాడు ఆ యొక్క సంఘ పరిచయను ప్రారంభించినటువంటి వారుగా ఉండి ఉన్నారు వారి మీద పరిశుద్ధాత్మ నిలిచినప్పుడు అనేకులు వారు అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దే రిసీవ్డ్ ద అనౌంటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరి దే గ్యాదరింగ్ ద ప్లేస్ వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్న తర్వాత సీమోని పేతురు ప్రకటించినటువంటి మొట్టమొదటి ప్రసంగములో సంఘం మూడు వేల మందితో ప్రారంభించడం జరిగినది ఇప్పుడు ఇదేం దేవుడిస్తున్నటువంటి ఆధిక్యత పునరుద్ధాణైన క్రీస్తు దేవుని నీకు బహుమానంగా అనుగ్రహిస్తూ ఉడి ఉన్నాడు నువ్వు ఆశ కలిగి దేవుని అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నే హృదయములో పరిచయం చేసే దేవుడుగా ఉన్నాడు ప్రతీని బిడ్డలారా గమనించండి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు దేవుడిచ్చినటువంటి ధన్యతలు ఇవై ఉన్నాయి మనం ఏదో దేవుని ఆశీర్వాదం అనుకుంటాం కానీ పరిచర్య దీవెన ఆశీర్వాదాలు అలాగే తర్వాత వచ్చిన భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే యోహాను స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం మీరు ఎవరి పాపములు క్షమితారో అవి వారిని క్షమించబడును ఎవరి పాపమును మీ మీరు నిలిచి ఉందని అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను వీడు గమనించినట్లయితే వాక్యం ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఎవరి పాపము మీరు క్షమిస్తారు వారి పాపము క్షమించబడతాయి ఎవరు పాపమును నిలవనెత్తురో వాయువు నిలిచి ఉండును అనే మాట చెప్తున్నది ఇది మనము మానవులు అయినటువంటి మనము క్షమించే అధికారం మనకు లేదు ఎవరు క్షమిస్తారు అనేటువంటి దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు ఎలాగ క్షమిస్తాడు అనే విషయాన్ని వాక్యరూపంగా తెలుసుకుందాం ఎందుకనంటే ప్రతి మానవుడు ఎలాగున్నాడు అనేటువంటి ఆలోచన చేసినట్టయితే రోమాపత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని గమనించినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు ఏ భేదం లేదు అందరూ అందరిలో మనం కూడా ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ అందరూ ఏమై ఉన్నారంటే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు ఏ భేదం లేదు దేవుని మహిమను పొందలేకపోతా ఉంటున్నాం ఏమిటి ఈ యొక్క వాక్యం యొక్క అర్థమనంటే ఎప్పుడైతే ఈ రక్షణ సువార్తను వారు అంగీకరిస్తున్నారు వారు పాపములను క్షమించబడుతున్నావి అనేటువంటి నిరీక్షణ వారికి ప్రకటించబడుతూ ఉన్నది ఈ సువార్తను తీసుకొని వెళ్ళినప్పుడు ఆ సువార్త ద్వారా వారు హృదయాలను పరిశీలించుకొని ఆ పాపములను విడనాడుటకును వారికి ఆధిక్యత కలుగుతూ ఉండి ఉన్నది భూమి మీద ఏ మనుషులకి పరిపూర్ణ మానుడు పరిపూర్ణ దేవుడైనటువంటి ఏసైకి మాత్రం తప్ప పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినములు అంటున్నాడు ఏమంటాడనంటే దేవుడొక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు నరుడు దేవునికి నరునికి మధ్యవర్తి మీడియాటర్ ఒక్కడే ఆది ఏసై ఒక్కడే మనం పాపములు క్షమించినకు అధికారం లేదు అది అపోసులకు అధికారం లేదు లేకపోతే దేవునితో మరి పరిచయం చేసినటువంటి వారికి అధికారం లేదు ఈ యొక్క వాక్యం యొక్క అర్థము వారు రక్షణ సువార్తను ప్రకటించుండగా అంగీకరించబడినటువంటి వారు ఆ రక్షణ సువార్తను అంగీకరించినటువంటి వారికి మరి పాప క్షమాపణ దొరుకుతూ ఉంటున్నది పాప క్షమాపణ దొరుకుతూ ఉన్నది ఎవరైతే రక్షణ సువార్తను అంగీకరించలేదో వారి యొక్క పాపములను నిలిచి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే అపస్సుల కార్యగ్రంథము పదవ అధ్యాయము నలభై మూడో వచ్చినాన్ని గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు ఆయన ఎందు అంటే ఏసయందు విశ్వసించు వాడు ఎవడు వాడు ఆయన నామమును మూలముగా పాపమును పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు గమనించినట్లయితే వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తుంది గమనించినట్లయితే వాక్యం ఖచ్చితంగా తెలియచేస్తుంది ఏమిటనంటే ఏసైయ ఏసయ్య ఎందు విశ్వసించు వారెవడో వాడు ఆయన నామమును మూలముగా ఏసయ్య నామము మూలముగా పాప క్షమాపణ దొరుకునని పాప క్షమాపణ ఎవరి ద్వారా దొరుకుతూ ఉన్నది ఏసై ద్వారా దొరుకుతూ ఉన్నది ఏసైను విశ్వసించినటువంటి వారికి క్షమాపణ దొరుకుతూ ఉన్నది విశ్వసించకపోతే పాప క్షమాపణ దొరకదు ఇదేమి బిడ్డ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమునాడు మనము పునరుద్ధారణ క్రీస్తును ఆరాధిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి దేవుడు ఇచ్చినటువంటి ఖచ్చితమైన రుజువులను మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం రక్షించబడతాం పునరుద్ధారణ క్రీస్తుని విశ్వసిస్తేనే మనం రక్షించబడతాం లేకపోతే మన పాపము నిలిచినది అని పౌలు భక్తుడు తెలియజేస్తుంది ఆ పునరుద్ధాన క్రీస్తుని మనం విశ్వసించినట్లయితే మనం మౌనులుగా ఉండకూడదు మనకు ఒక డ్యూటీ ఇవ్వబడింది అదేమిటంటే ఈ యొక్క సర్వలోకములు సమాధాన సువార్తను దేవుడి దేవుడిచ్చినటువంటి అధికారం అలాగే పరిశుద్ధాత్మ దేవుని మనకి ఎల్లప్పుడూ తోడుగా పరిశుద్ధాత్మ దేవుని మనకును బహుమానముగా అనుగ్రహించబడినది అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యతోటి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ప్రతి ఒక్కరూ ఈ లోకంలో సమాధాన సువార్తను ప్రకటించుండగా అనేకులు రక్షించబడచ్చు అనేకులు విడనాడబడచ్చు కానీ నువ్వు కానీ నువ్వు రక్షణ సువార్తను ప్రకటించటము అనేటువంటి బాధ్యత క్రైస్తవుడు అనేటువంటి నీ మీద మరి ఉంచబడినది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రదేవుని బిడ్డ వెంత ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తున్నావు ఎన్ని సంవత్సరాలు నీ పాపములో పడిపోతూ ఒప్పుకుంటూ పడిపోతూ ఒప్పుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు నువ్వు అనేకులకు సువార్తను ప్రకటిస్తే వారు దేవుళ్ళనికి రావటానికి సిద్ధంగా ఉన్నారు మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ రక్షణ సువార్తను సమాధాన సువార్తను అనేకుల మధ్యకు తీసుకువెళ్ళటానికి నువ్వు ఒక తీర్మానం తీసుకుంటావా నీ సువార్త నువ్వు ప్రకటించే సువార్త నువ్వు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన అనేకుల జీవితాలను నరకాగ్నిలో నుంచి పరక పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్తున్నావు నువ్వు చెప్పే సువార్త నువ్వు చేసే ప్రార్థన అనేకులను నరకాగ్నిలో నుంచి పరలోక రాజ్యంలోనికి నడిపిస్తున్నాయనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి మొట్టమొదటిగా నువ్వు సరిగ్గా ఉండి దేవుని వాక్య లేఖనాలుసారంగా నువ్వు జీవించి సువార్తను ప్రకటించ భక్తుడు అయి ఉన్నావు మరి తీర్మానం చేసుకుందామా ఈ పునరుద్ధాన దినమునాడు ఆ నాడు శిష్యులు యూదులకు భయపడి తలుపులు వేసుకుని ఉండగా ఏసయ్య వారి మధ్య నిలబడి రక్షణ సువార్తను ప్రకటించాల్సిన బాధ్యతను వారికి అప్పగించున్నారు గతించిన వారంలో ఈస్టర్ పండుగ పర్వదినాల్లో మనం ఆనందించున్నాము కేవలం పండుగ ఆచారపూర్వకంగా జరుపుకున్నామా ఆధ్యాత్మికంగా జరుపుకున్నామా ఆధ్యాత్మికంగా జరుపుకున్నట్లయితే ఈ బాధ్యత మన మీద ఉన్నది రక్షణ సువార్తను లోకంలోనికి తీసుకొని వెళ్ళి దేవుణ్ణి దేవుడు అనేకులకు రక్షణ మార్మల్స్ అనుబం అనుగ్రహించలాగా ప్రార్థన చేసి తీర్మానం చేసుకున్నాము ప్రార్థన పరిశుద్ధులు ఆపర్లోకం అందున మా పేపర్లోకం తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కళా సమ్యలో ప్రభిస్తే ఆ దినమునాడు శిష్యులతో మీరు ఇచ్చినటువంటి పరిచర్య ధర్మాన్ని అలాగే మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా అటు వాక్య లేఖనాలు మేము ధ్యానించిండగా ప్రభా ప్రభ మీరు మాతో సూటిగా మాట్లాడుతున్న విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం మీ వాక్య లేఖనం ద్వారా మేమేమై ఉన్నామో మరొక్కసారి మాకు జ్ఞాపకం చేస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా ఇంతవరకు మా జీవితాలలో ప్రభా ప్రభ మా గురించి మేము ఎంతగానో ప్రవేశ ప్రయాసపడి ఉన్నాం ప్రభా ఈ లోకంలో ప్రభ అనేకులు ప్రభ మీ నామాను గుర్తెరక్క ప్రభ నశించిపోచుండగా నరకాగ్నిలోకి జారిపోచుండగా ప్రభ ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ప్రిబుడిని ప్రభ మీ చేతులు సాధనాలుగా వాడబడ్డు తండ్రి అనేకులను మీ వైపు నడిపించి అనేకులు పరలోక రాజ్యంలో చేరి మీ యందు మేము ఆనందించగల కృప మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభాలు పొందమని ఎస్ఏ పొందమని వేడుకొనిచ్చున్నాం తండ్రి అలాగే ఎసఏ ప్రభు ఏసే తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రిబిడ్డ హృదయాల మీరు ఉండండి వారి కుటుంబంలో ఉన్నటువంటి సమాధానం లేనిటువంటి స్థితిగతుల్లో నుంచి దూరపడి మీ సమాధానాన్ని వారు ప్రభు ఆనందించగల కృప దయచ్చని వేడుకుంటూ ఈ కొద్ది మాటలు నజడైన నాంపేట పెట్టంగా మీ గాయపడిన పాదన పెట్టి అడిగి వేడి పొందినాం తండ్రి ఆమె పరలోక ముందున మా తండ్రి మీ నాం గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకముందు ఎలాగో అలాగే భూమి మీద గాక మాను దిన ఆహారం నుండి మాకు దచ్చింది మారణుని మేము క్షమించ ప్రకారం మారడము క్షమించండి మమ్మల్ని శుద్ధులను కేకాకి నుంచి తప్పించండి ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం మీరు నా తండ్రి ఆమె మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసు దేవుని కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని అన్యాన్న సహవాసం కుడి ఉన్న సకల పరిశుద్ధ దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని కలిగి ఈ లోకంలో సమాధాన సువార్తను ప్రకటించుటకు తీర్మానం చేసుకున్న ప్రతి ప్రియుడుకను పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క కాపుదలతోడుపాటు యేసుదేవుని రాకడి వరకు తోడే నిలుచునుగాక ఆమె అందరికీ